ఈటల ఏం చేయాలంటే ఒకటి ఈటల సమస్య ఏముందంటే మనం ఉన్నదొనట అనుకుందాం తెలంగాణలో గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఆయన బీసీలు తయారు చేస్తారని ముదిరాజులు బీసీలు అనుకున్నారు చేస్తలేడు ఆయన ఎందుకు చేస్తలేడు అంటే ఆయన కొన్ని సమస్యలు ఉన్నాయి అది తెలంగాణలో ఆ సమస్య ఉన్నది కొంతకాలము మనం చూసినాం అంజయ్య అంజయ్య గౌడ్ బిడ్డ అని చెప్పారు బానూరే గౌడు అని అందరూ అనుకున్నారు తాళ్ళ ఇంటి పేరు తంగుడూరు అయింది ఆయన అంజయ్య కదా కొడుకు పేరు శ్రీనివాసరెడ్డి ఎందుకు పెట్టిండు రాజకీయాల్లో ఉండాలంటే రెడ్డి అయ్యే ఉండాలి ఇప్పుడు అదే నడుస్తుంది కాబట్టి ఏం చేయాలి రెడ్డి ఆయన రావుల ఆయన ఉండేవాడు కదా ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే బిడ్డను చేసుకున్నాడు చేసుకోవాలంటే కూడా రెడ్డి అయి ఉండాలి ఒకటి పి జనార్దన్ రెడ్డి ఉన్నాడు పి జనార్దన్ రెడ్డి తల్లి మాల భార్య మాల మనకు తెలుసు తండ్రి సంగతి మనకి ఎక్కువ తెలియదు ఏందో అని కానీ ఆయన రెడ్డి అని పెట్టుకున్నాడు కదా పెట్టుకుంటే లేకపోతే నడవది పి జనార్దన్ రెడ్డి చూసి అదే మా తండ్రి పాపిరెడ్డి అన్నాడు మనకు తెలియదు ఏంటో అది కానీ తల్లి అయితే మాల అందరూ తెలుసు భార్య కూడా మాల అందరూ తెలిసిందే ఆయన ఎప్పుడు రెడ్డి అని కూడా చెప్పుకోలేదు మాల అని చెప్పుకోలేదు రెడ్డి అని చెప్పుకోలేదు కానీ రెడ్డి అని చెప్పుకోవాల్సి వచ్చింది మాలని నువ్వు చెప్పుకోవద్దు ఎస్సీ చెప్పుకోవద్దు ఎస్సీ కోటాలో తగ్గుతుంది కాబట్టి నువ్వు చెప్పుకోవద్దు గొడవలు పెట్టినారు ఎస్సీలు కాబట్టి ఆయన చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకోలేదు ఆ రోజు రెడ్డి అని పెట్టుకోకపోతే మీకు సమస్య వస్తుంది ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా అదే అనుకుంటుడు మనకు రెడ్డి అని పెట్టుకోకపోతే సమస్య కాబట్టి చుట్టూ అందరూ రెడ్డిని పెట్టుకుందాం అనుకుంటుడు ఏనుగు రవీంద్రరెడ్డిని పెట్టుకోగానే దళితులందరూ వ్యతిరేకమైనారు ఆయన మా దగ్గర ఎర్రపాడు దగ్గర చూడండి ఏమైంది తాడవాయి దగ్గర మొత్తం మా భూములని కబ్జా పెట్టిండు అసైన్మెంట్ భూములు కబ్జా పెట్టిండు ఎంఆర్పీఎస్ వాళ్ళు గొడవ పెట్టిండ్రు వాళ్ళు తిరగడం వాళ్ళు పెట్టిండు ఇప్పుడు కృష్ణాజీవాడి బ్రహ్మాజీవాడి పక్కన ఊర్లు ఉన్నాయి కదా చిన్నమల్లారెడ్డి పెద్దమల్లారెడ్డి చూసినట్టు ఇక్కడ చూడండి మీరు ఏం జరుగుతుందో చూడండి ఎల్లారెడ్డిలో ఆయన ఎన్ని దుర్మార్గాలు చేసినాడు ఎన్ని యాక్సిడెంట్లు చేసినాడు హాట్ మిక్సింగ్ ప్లాంట్లు అన్నీ ఆయనవే రోడ్లేసి యంత్రాలన్నీ వాళ్ళయే బుల్డోజర్లన్నీ ఆయనయే మొత్తం ఇక్కడ ఎట్లా సంపాదించినాడు ఈయన ఆయన మామూలు బిల్ కలెక్టర్ కదా వాటర్ వర్క్స్లో మరి ఇన్ని కోట్లు ఎట్లు వచ్చినాయని అడుగుతున్నారు దానివల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది ఆయన ఏనుగు రవీంద్రరెడ్డి అంటే ఏనుగులు మింగేవాడండి ఏనుగులు మింగేవానికి ఏనుగులు తినేవానికి పీనుగులు పిండకూడండి అని అప్పుడే సోషల్ మీడియాలో రాసేస్తున్నారు దానివల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది కానీ మరి కష్టం కదా విశ్వేశ్వరరెడ్డి విశ్వేశ్వరరెడ్డి అపోలో హాస్పిటలే కదా మరి ఆయనకేమో యశోద హాస్పిటల్ ఉంది ఈయనకేమో యశోద హాస్పిటల్ ఉంది ఈయనకేమో విశ్వేశ్వరరెడ్డికేమో అపోలో ఆసుపత్రి ఉంది ఓహో ఆయన ఈయన ఇద్దరు ఒకటే కదా అని మొదలైంది మరి ఈయన రెడ్డి పెట్టుకోకపోతే సమస్య రెడ్డి పెట్టుకుంటే ఒక సమస్య రెడ్డి పెట్టుకోవాలంటే మరి రెడ్డి మనం చూద్దాం విష్ణు రామచంద్రారెడ్డి ఉన్నాడు విష్ణురాజు పరమ దుర్మార్గుడు కానీ ఆయన ఎదిరించిన ఆయన మళ్ళీ ఆరుట్ల రామచంద్రారెడ్డి కదా బిఎన్ రెడ్డి కదా వాళ్ళు రెడ్లే కదా కానీ గొప్పలు కదా నువ్వు రెడ్లను పెట్టుకుంటే ఆరుట్ల రామచంద్రారెడ్డితో సచ్చీలుండి బిఎన్ రెడ్డి లాంటి పోరాట యోధుని పెట్టుకో మళ్ళీ అదే తానుగుడ్డ అదే గూటి పక్షిని తీసుకొచ్చి పెట్టుకుంటే నీకు నమ్మరు అది అది ఈటల రాయందా గ్రహించాలి విష్ణు రామచంద్రరెడ్డి నువ్వు పక్కన పెట్టుకోకు నువ్వు ఆరుట్ల రామచంద్రరెడ్డి పక్కన పెట్టుకో రావినారాయణరెడ్డిని పక్కన పెట్టుకో రెడ్లలో మంచి వాళ్ళు ఉన్నారు కదా గురజాడప్పారావు చెప్పినట్టు బ్రాహ్మణుల్లోనూ ఉత్తములు ఉన్నారన్నారు ఆయన బ్రాహ్మడే గురజాడ బ్రాహ్మణుల్లోనూ ఉత్తములు ఉన్నారు రెడ్లలో ఉత్తములు ఉన్నారు కదా రెడ్లలోనూ పోరాట యోధులు ఉన్నారు కదా వాళ్ళని పెట్టుకో నువ్వు వాళ్ళ పక్కన ఉండు నువ్వు నీకు చెడ్డ పేరు రాదు నువ్వు విష్ణు రామచంద్రరెడ్డి ఎందుకు పక్కన పెట్టుకుంటున్నావు వాళ్ళ పక్కన ఎందుకుంటున్నావు నువ్వు ఆ పని అంజయ్ చేయలేదు పి జనార్దన్ రెడ్డి చేయలేదు వాళ్ళు మంచి వాళ్ళని పక్కన పెట్టుకున్నారు ఓకే పెట్టుకొని వాళ్ళకు వాళ్ళ తగ్గట్టుగా పనిచేసినారు మరి వాళ్ళకున్నంత ఇంగిత జ్ఞానం నీకు కూడా ఉండాలి కదా నువ్వు ఎవరు పెడితే వాళ్ళని పెట్టుకుంటువి నీ దగ్గర ఎవరిని ముదిరాజులు పెట్టుకోకపోతే నీ పక్కన పద్మశాలను పెట్టుకోకపోతే కురుమోని పెట్టుకోకపోతే గొల్లోని పెట్టుకోకపోతే గౌడ్ని పెట్టుకోకపోతే మరి ఎట్లా ఎట్లా అమ్ముతారు వాళ్ళు నేను ఎట్లేస్తారు మరి అదే వాళ్ళని పెట్టుకుంటే పెట్టుకున్నప్పుడు కూడా నీకు ఇంగితం ఉండాలి నీకు వివేచన అంటే ఏది మంచిది ఏది చెడు యుక్తాయుక్త వివేచన ఉండాలి కదా ఆ వివేచననే లేదా మరి ఎట్లా మరి నీకు అప్పటికప్పుడు ఎవరైనా ఉండాలని అనుకుంటే అది అవకాశవాదం అవుతుంది.